हाई फ्रेंड्स, नेनु मी शिवराम अंड वेलकम बैक टू मना शिवराम्स प्रॉपर्टीज ऑन बिहाफ ऑफ कीर्ति रियल्टर्स। ई रोज नेनु प्रेजेंट चेसे प्रॉपर्टी डीटेल्स एंटंटे बंदर रोड लो गंगूर दग्गर अंटे बंदर रोड फेसिंग तो अंटे मीकु इक्कड श्री चैतन्य चिल्लीस रेस्टारेंट उंदी कदंडी, चिल्लीस रेस्टारेंट की आनुकोनी अलागे चैतन्य क्यांपस् की रेंडिटिकी मध्यलो ई स्पॉट अन्नमाट इक्कड। सो मीकु अद्भुतमैन ओक 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఒకటి రెడీ అవుతుందండి. ఇది యాక్చువల్గా మీకు 80 ఫ్లాట్స్ యొక్క కమ్యూనిటీ. అందులో ఈ చివరను చూసారా, బ్లాక్ వన్లో. సో బ్లాక్ వన్లో ఈ చివర ఉన్నది, అలాగే ఆ చివర ఉన్నది. జస్ట్ మీకు మీకు జూమ్ 100% చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఈ చివర అనేది 3 BHK, అలాగే ఆ చివర అనేది 3 BHK, మధ్యలో అన్నీ 2 BHK అన్నమాట. ఈ బ్లాక్ వన్లో 1, 2, 3 ఈ 4 టవర్స్ 2 BHK ఫ్లాట్స్. ప్లింత్ ఏరియా వచ్చేసి 875, కామన్ వచ్చేసి 262. సో టోటల్ వచ్చేసి 1137, అలాగే కార్ పార్కింగ్ వచ్చేసి 102. సో మొత్తం 1137 SFTతో మీకు ఇది వస్తుందండి. యాక్చువల్గా మీకు అంటే మీకు అంటే 1239 వస్తుంది SFT టోటల్గా. సో అలాగే ఇలా ప్లింత్ ఏరియా 900 ఉంది, 1170. ఈ రెండు రకాల SFTతో 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అలాగే 3 BHK వచ్చేసరికి 1312 ప్లింత్ ఏరియా వస్తుంది, అలాగే 393 కామన్ వస్తుంది, అలాగే 106 కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్గా మీకు 18 అండ్ 11 SFT వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ ప్రాజెక్టు. సో మీకు ప్రీ లాంచింగ్ అండి. యాక్చువల్గా ప్రజెంట్ మీకు ఇది కట్టబోతున్న ప్రాపర్టీ కాబట్టి, సో ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఒక అద్భుతమైన, అంటే ఇది ఆల్రెడీ CRDA ఆథరైజ్డ్ లేఅవుట్ కాబట్టి మీకు ఎక్సలెంట్ నామ్స్తో. ఒకవేళ బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళు ప్రోగ్రెసివ్గా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి, ఎవరైనా ముందుగా అంటే క్యాష్గా తీసుకుని లేదంటే స్లాబ్ లెవెల్లోనో లేదా ఫౌండేషన్ లెవెల్లోనో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైన అంటే ప్రైసెస్ చాలా తక్కువ ఉండటానికి అవకాశం ఉంది. ఆ ప్రైసెస్ కూడా నేను ఇదే వీడియోలో మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకు 3D వ్యూ చూసుకుంటే కనుక ఈ పైవి రెండు ట్రిపుల్ బెడ్రూమ్ మోడల్స్ అన్నమాట. కిందవి ఇది మీకు డబుల్ బెడ్రూమ్ మోడల్ ఇది. సో 1170 SFT ఇది ఈ మోడల్ అన్నమాట. యాక్చువల్గా మీకు ఇది ఎంట్రన్సు. సో ఎంట్రన్స్ లివింగ్ హాలు, అలాగే ఇది డైనింగ్ ఏరియా. సో ఇది మాస్టర్ బెడ్రూము, ఇది అటాచ్డ్ బాత్రూము. సో ఇది అటాచ్డ్ బాత్రూము, అలాగే ఇక్కడ ఒక ఇది కిచెన్, అది అలాగే దానికి అటాచ్డ్ వాష్ ఏరియా, అలాగే ఇక్కడ ఒక బెడ్రూము, దీనికి అటాచ్డ్గా బాత్రూము, అలాగే దీనికి ఇక్కడ సిట్అవుట్. సో ఇట్లా మీకు అన్ని మోడల్స్ నేను మీకు ఒక్కొక్కటిగా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు దీంట్లో మీరు ఇది బిల్డింగ్ ఎలివేషన్ ఒక సైడ్ సింగిల్ సైడ్ చూస్తే ఇలా వస్తుంది. సో ఇది మొత్తం అంటే ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్గా ఉంటాయి అన్నమాట ఫ్లాట్స్ అన్నీ. సో ఇది యాక్చువల్గా బందర్ రోడ్డు ఈ స్ట్రక్చర్కి నార్త్ సైడ్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఏంటంటే మీకు ఈ వ్యూలో చూడాలనుకుంటే ఇదిగోండి, ఇది ఈ రెడ్ స్పాట్ ఉన్నది ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నమాట. ఇది మీకు యెల్లో లైన్ అంతా బందర్ రోడ్డు. సో ఇది గంగూర్ జంక్షన్ అన్నమాట. గంగూర్ దగ్గర నుంచి ఇటు యూటర్న్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్లో వెళ్తుంటే శ్రీ చైతన్యకి చిల్లీస్ రెస్టారెంట్కి మధ్యలో ఉన్న సైట్ అన్నమాట ఇది. సో ఇది ఆల్రెడీ శంకుస్థాపన చేసుకుని సైట్లో జరుగుతున్న ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్ మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఫాస్ట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో బుకింగ్ ప్రొసీజరు, ప్రైసింగు అన్నీ మీకు నేను చెప్పే ముందు దీనికి సంబంధించిన SFT డీటెయిల్స్ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదేంటంటే మీకు బ్లాక్ వన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ ప్లింత్ ఏరియాలు రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి 875 ప్లింత్ ఏరియా, అలాగే రెండో ప్లింత్ ఏరియా ఏంటంటే 900 ప్లింత్ ఏరియా. సో ఈ రెండు రకాల ప్లింత్ ఏరియాల్లో అంటే మీకు 1170 టోటల్ SFT అయితే, ఇది ఈ కార్ పార్కింగ్ కూడా కలుపుకుంటే 1276 SFT వస్తుంది. సో అంటే దీని అర్థం మీకు ఎక్సలెంట్గా ఫస్ట్ దీంట్లో చూసుకుంటే ఈ బ్లాక్ వన్లో 1, 2, 3, 4 ఈ 4 బ్లాకుల్లో డబుల్ బెడ్రూమ్స్, అలాగే ఈ చివరి టవరు, అలాగే ఈ రైట్ సైడ్ చివర ఉన్నది టవర్, ఈ రెండు కలిపి త్రిబుల్ బెడ్రూము. దానికి సంబంధించిన SFT డీటెయిల్స్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దేనికి సంబంధించిన మీరు ఒకసారి పాస్ చేసుకొని చూసుకుంటే 875 ప్లింత్ ఏరియావి, అలాగే 900 ప్లింత్ ఏరియావి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి.
దానికి ఈ 1137 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఉన్న దానికి కార్ పార్కింగ్ కలుపుకుంటే 1239 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ యూడిఎస్ వచ్చేసి 48.9, అంటే సెంట్ పైన మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఇక్కడ ఈ బందర్ రోడ్ కానుకుని ఇక్కడ దగ్గర 70,000 రూపాయలు గజం ఉందండి. అంటే దగ్గర మీకు 35 లక్షల రూపాయలు మీకు ల్యాండ్ వాల్యూ ఉంటుంది. సో మీరు 70,000 అన్న దొరకదు అక్కడ ల్యాండ్ యాక్చువల్గా. సో ఈవెన్ దో ఆ రేట్ లెక్కేసుకున్నా కూడా 35 లక్షల రూపాయలు సైట్ వాల్యూ ఇక్కడే కనిపిస్తుంది. అలాగే మీకు ఇది మీకు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రీ లాంచింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 3,400కే ఇవ్వడం జరుగుతుందండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇది 4,800 రూపాయలు ఉంటుంది. అంటే కంప్లీట్గా ఫినిష్ అయిపోతే 5,500 ఉంటుంది. సరే ఎనీవే మామూలుగా 4,000 లెక్కేసుకున్నా కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇది 1137 చొప్పున మీరు 3,400 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 38,65,000 పడుతుంది. ఏది ఈ 875 లింత్ ఏరియా ఉన్నది, అలాగే ఈ 1137 ఉన్నది, అలాగే 1170 ఉన్నది కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇది 1170 ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటే 39,78,000 పడుతుంది. సో దీనికి వచ్చి 50.37 గజాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1705 ఎస్ఎఫ్టీతో లెక్కేసుకుంటే 73 గజాలు ఇస్తున్నారు. అంటే సెంటున్నర ల్యాండ్ వాల్యూ ఇస్తున్నారు, అదే యూడిఎస్గా. ఇది మీకు సుమారుగా 58 లక్షలు పడుతుంది. అదే కంప్లీషన్ అయిపోయిన తర్వాత 1137 ఎస్ఎఫ్టీ ఉన్నది దగ్గరగా 55 లక్షల రూపాయల దాకా పడుతుందండి. అలాగే 1170 ఉన్నది దగ్గరగా 60 లక్షలు దాటిపోతుంది. అలాగే మీకు 1705 అంటే 3BBROOM వచ్చేసరికి దగ్గరగా 75 నుంచి 80 లక్షల దాకా పడుతుంది. సో అంటే దాని అర్థం ప్రీ లాంచింగ్ వల్ల మనకు కలుగుతున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ మీరే కొనుక్కుని మీరే నివాసం ఉండడానికి కొనుక్కున్నా, లేదంటే మీరు కొని మళ్ళీ రేపొద్దున ఎవరికైనా అమ్మాలనుకున్నా, సో మీకు అంటే బిజినెస్ పరంగానూ ఉపయోగపడుతుంది, మీరు ఉండడానికి అద్భుతమైన లొకేషన్లో మీరు ఫ్లాట్ తీసుకోగలుగుతారు. అంటే ప్రైమ్ లొకేషన్ బందర్ రోడ్ ఫేసింగ్తో, అంటే ఏలో లైన్ అంత బందర్ రోడ్ అనుకున్నప్పుడు మీకు ఇక్కడ శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ ఉంది కదా, సో ఆ మెయిన్ క్యాంపస్కి ఆనుకుని ఉంటుంది, చిల్లీస్ రెస్టారెంట్కి ఆనుకుని. సో ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉండడం చాలా అడ్వాంటేజ్ కాబట్టి, సో రెంటల్ పర్పస్గా కానీ, లేదా మీరు ఉండాలనుకున్నా కానీ, లేదంటే ఇప్పుడు ప్రీ లాంచింగ్లో బుక్ చేసుకుని 4 ఫ్లాట్లు మళ్ళీ మీరు బిల్డర్గా మీరు కూడా అమ్ముకోవాలనుకుంటే పార్ట్నర్షిప్గా కూడా, సో ఇట్లాంటివన్నీ మీకు ఎంక్వైరీస్ ఉన్నాయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే, అంటే మీరు కొనుక్కుని బుక్ చేసుకొని మీరు ఓన్గా మీరు ఉండడానికైనా ఒక పర్పస్సు, రెండో పర్పస్ ఏంటంటే ఈ 4 ఫ్లాట్లు బుక్ చేసుకుని మళ్ళీ దాన్ని విత్ ఇన్ ది టైం మీరు రిజిస్టర్ చేసుకుని, లేదా మీరు ఎవరికైనా రిజిస్టర్ చేయమన్నా కంపెనీ రిజిస్టర్ చేస్తుంది. సో అంటే వ్యాపార పరంగాను ఉపయోగపడుతుంది, అంటే ప్రీ లాంచింగ్ ప్రైసెస్కిను కంప్లీట్ అయ్యడానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీకు ఒక్కో ప్లాట్ మీద 15 లక్షల రూపాయలు బెనిఫిట్ రా మోర్ దాన్ 15 లక్షల రూపాయలు బెనిఫిట్ కనిపించడం వల్ల ఇది మీకు అడ్వాంటేజ్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ, లేదంటే దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ, లేదా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ గురించి కానీ, లేదా ప్రొసీజర్ ఎలా అనే విషయం కానీ మొత్తానికి డీటెయిల్స్కి మీకు ఈ స్క్రీన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే బుకింగ్ ప్రొసీజర్ ఏంటంటే, జనరల్గా దీంట్లో బుకింగ్ అమౌంట్ వచ్చి 10 లాక్స్ అండి. సో 10 లాక్స్తో మనం ఫలానా ఏ బ్లాక్లో సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే ఏ ఫ్లాట్ నెంబర్ బుక్ చేసుకుంటారు అనేది డిసైడ్ చేసుకుని ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఇక ప్రొసీజర్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ప్రకారం మీకు ఎలాగో రిలీజ్ చేస్తారు కాబట్టి, ఇక అది ఎలాగో బ్యాంక్ వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు, ఎలా ఎంతవరకు ఏ స్టేజ్లో కట్టాలో ఆ స్టేజ్ వరకు బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఎవరైనా ఒక 1 క్రోర్ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఒక 5 ఫ్లాట్లు బుక్ చేసుకుని ఫ్లాట్కి 2 లక్షల చొప్పున కట్టుకుని ఒక ఫినిష్ అయిన అవుతున్న తరుణంలో మీరు అది మధ్యలో మీరు ఎప్పుడు అమ్ముకున్నా కూడా మీరు రిటైల్ రేట్కి అమ్ముకోవచ్చు. సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం నాకు ఈ స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ లేదా 7416644667 ఈ నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు.
సైట్ చూడడానికి కానీ లేదంటే ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం కానీ ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా బలపడాలని కోరుకునే మీ శివరామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.